ఓకేనా? ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అందరూ కూడా ఎలాంటి ఏ పని చేసినా సరే ఎలాంటి విఘ్నాలు లేకుండా వినాయక స్వామి మనకు అందరికీ కూడా మంచి విజయాలను చేకూర్చే విధంగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈరోజు వినాయక చవితి రోజున స్వామిని పూజించి వారి యొక్క కథని విని ఆ అక్షింతలు మనం తల శిరస్సును కానీ మనం ధరించినట్లయితే మనకి ఈరోజు చంద్రుడిని చూసినా సరే చవితి చంద్రుడిని చూసినా సరే ఎలాంటి నేలాప నిందలు మనకి రావు. కాబట్టి అందరూ కూడా ఈ రోజున ఈ యొక్క కథ చదివి అక్షింతలు ఇక్కడ మన స్వాములు వేయడం జరిగింది. ఇది ఈ మన విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున ఈ గణపతి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయకుడిని ఏర్పాటు చేసి పూజ నిర్వహించడం జరిగింది. కాబట్టి వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.